వెల్కమ్ టు రాజీ టాక్స్ మీరు ఈ ఆహారాలను ఫ్రిడ్జ్లో పెడుతున్నారా అయితే ఈ విషయాలను మీరు తప్పకుండా మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది మీకోసమే కదా ఈ వీడియో తీసింది వేసవి కాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి దీంతో అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అన్నీ ఒకటేసారి తోచేస్తామండి సూపర్ మార్కెట్ ఫ్రిడ్జ్లో ఉంచే వస్తువులు ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటాయని భావిస్తాము అయితే ఫ్రిడ్జ్లోని చల్లదనం వల్ల ఆయా పదార్థాలు పోషకాలు కోల్పోతాయనే సంగతి మీకు తెలుసా కొన్ని పదార్థాలు అయితే తమ స్వభావాన్ని కోల్పోవటమే కాదండోయ్ విషంగా మారతాయట ఈ నేపథ్యంలో ఫ్రిడ్జ్లో ఏ ఆహార పదార్థాలను ఉండకూడదో ఉంచవచ్చునో ఇప్పుడు తెలుసుకుందామా మిత్రమా నెంబర్ వన్ టమాటోస్ టమాటాస్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాకపోతే ఎందుకు పెట్టకూడదనే విషయం మాత్రం నైంటీ పర్సెంట్ తెలియదని చెప్పవచ్చు ఎందుకంటే టమాటాను ఫ్రిడ్జ్లో ఉంచితే దానిపై ఉండే పలచని పొర ముడతలు పడుతుంది విటమిన్ సి తగ్గిపోతుంది అంతేకాక రుచిని సైతం కోల్పోతుంది కాబట్టి టమాటాలను రూమ్ టెంపరేచర్లో ఉంచటమే ఉత్తమం అండి సో ఇక నుంచి టమాటాలను ఫ్రిడ్జ్లో దయచేసి పెట్టకండి బీ కేర్ఫుల్ నెంబర్ టూ చిల్లీ టమాటో సాస్ చిల్లీ టమాటా సాస్ పాటిలో ఫ్రిజ్లో ఉంచున్నట్టయితే ఫంగస్ ఏర్పడుతుంది కాబట్టి వాటిని బయట ఉంచడమే ఉత్తమం లేకపోతే సాస్ విషతుల్యం అవుతుంది సాస్లు బయట ఉంచినా పాడవండి అందులో ఉండే వెనిగర్ సాస్ పాడవకుండా రక్షిస్తుందట సో చిల్లీ సాసే కదండి ఏ సాస్ అయినా ఫ్రిజ్లో ఉంచకుండా బయట పెట్టుకుంటేనే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అట్ ద సేమ్ టైం పాడవకుండా ఫంగస్ లేకుండా ఉంటుంది సో బీ కేర్ఫుల్ అండి సాస్ టమాటా సాస్ ఏ సాస్లైనా కానీ ఫ్రిజ్లో ఉంచుకోండి నెంబర్ త్రీ వచ్చేసి పొటాటోస్ బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో పెడితే వాటి తొక్ తొక్కలోని తేమ ఆవిరవుతుంది ఫలితంగా బంగాళాదుంపులు గట్టిగా మారుతాయట వాటిని సులభంగా కట్ చేయలేం పైగా బంగాళదుంపలో ఉండే పిండి పదార్థం తేమను కోల్పోయి చప్పగా మారుతుందట ఉడకటానికి చాలా సమయం పడుతుందట బంగాళాదుంపులు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే పేపర్ బ్యాగ్లో పెట్టండి ఎండ తగలకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఎండలో ఉండే క్లోరోఫిల్ కంటెంట్ వల్ల బంగాళదుంప చేదుగా మారుతుంది సో మనము బంగాళాదుంపుల్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా చూసుకుందామా నెంబర్ ఫోర్ ఆనియన్స్ ఉల్లిపాయలు ఉల్లిపాయలను ఫ్రిడ్జ్లో ఉంచకపోవడమే ఉత్తమం చల్లదనం వల్ల ఉల్లిపొరులు దగ్గరకు చేరుతాయట ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఫలితంగా వాటిని విడదీయడం చాలా కష్టమవుతుందట ఉల్లిపాయలను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాసన ఫ్రిజ్ మొత్తం వ్యాపిస్తుంది ఇతర పదార్థాలు అవే వాసన వస్తాయట ఉల్లిపాయలను బంగాళదుంపల పక్కన అస్సలు పెట్టకండి అందులో నుంచి వచ్చే వాయువును బంగాళదుంపలను కూడా పాడు చేస్తాయట సో బీ కేర్ఫుల్ నెక్స్ట్ నెంబర్ ఫిఫ్త్ వన్ కాఫీ బీన్ పౌడర్ కాఫీ బీన్ పౌడర్ను ఫ్రిడ్జ్లో పెట్టకూడదట ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉండే తేమ కాఫీ పౌడర్ గట్టిగా మారుస్తుందట రుచి కూడా కోల్పోతుంది మీరు కాఫీ గింజలు నిల్వ చేసుకోవాలనుకుంటే ఒక కంటైనర్లో పెట్టి గది ఉష్ణోగ్రతలో ఉంచండి సో నెక్స్ట్ సిక్స్ వన్ వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లి యాలకలను పదిహేను నుంచి పద్దెనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టడం అస్సలు మంచిది కాదట వెల్లుల్లిని ఎక్కువగా గాలి చొరబడి కంటైనర్లో ఉంచటం మంచిదట అంటే గాలి చొరబడిన కంటైనర్లో ఉంచడం చాలా మంచిదట సో అలా చేద్దామా ఈ ఒక్క వీడియో వల్ల మనకి ఎన్నో టిప్స్ మనకి అందుతున్నాయి కదా ఈ వీడియోలోనే నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి పుచ్చకాయలు వాటర్ మిలన్స్ పుచ్చకాయలను కానీ పుచ్చ ముక్కలను కానీ ఫ్రిడ్జ్లో అస్సలు ఉంచకూడదు అలా చేస్తే పుచ్చకాయ రుచి కోల్పోతుంది అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సైతం రుచిని తగ్గిస్తాయట ఎందుకండి ఎప్పటికప్పుడు కోసుకొని ఫ్రెష్గా తినటం మంచిది నెక్స్ట్ సెవెంత్ వన్ బనానాస్ వీటిని పదిహేను నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే సరిపోతుంది ఈ ఉష్ణోగ్రతల్లోనే అరటి పండ్లు మగ్గుతాయట వాటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఆ ప్రక్రియ ఆగిపోతుంది వాటిని సరిపడని ఉష్ణోగ్రతలో ఉండటం వల్ల వాటి తక్కువ క్రమేణా నల్ల రంగులో మారుతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ అండి నాకలా చాలసలు మారింది కాబట్టి అరటి పండ్లను బయట వాతావరణంలో ఉంచటమే మంచిది అలా ఉంచుకొని తింటే సేఫ్ నెక్స్ట్ ఎయిత్ వన్ తేనె మరియు నెయ్యి తేనె మరియు నెయ్యిని వీటి వీటిని ఫ్రిజ్లో ఉంచకూడదండి వీటిని రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి తేనెను ఫ్రిడ్జ్లో పెడితే స్ఫటికాలుగా మారుతుంది అందులో ఉండే సహజ గుణం రుచిని కోల్పోతుంది బ్రెడ్ రొట్టెలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు దీనివల్ల ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉందట సో మనము తేనెని ఫ్రి తేనెని ఇప్పటివరకు ఎవరైనా తెలియకుండా పెడితే కనుక దాన్ని అవాయిడ్ చేయండి తేనెని ప్లస్ నెయ్యిని నెంబర్ నైన్త్ వన్ నట్స్ నట్స్ని వీటిని ఫ్రిడ్జ్లో పెడితే ఇతర ఆహార పదార్థాల వాసనను గ్రహిస్తాయట రుచిని కూడా తగ్గిస్తుందట సో మన నట్స్ని ఫ్రిడ్జ్లో ఉంచకుండా బయట ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని వాడుకోవటం బెటర్ నెంబర్ టెన్త్ అండ్ లాస్ట్ వన్ కారము ప్లస్ మసాలాలు వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి చల్లదనం వల్ల రుచి కోల్పోతాయి అలాగే ఊరగాయలైతే సైతం ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఉంచకూడదట సో మనం తెలియక చాలా మంది పెడుతూనే ఉన్నాం ఇప్పటికీ కారం మసాలాలు నా వీడియో వల్ల వాళ్ళకి ఈ విషయం చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టకూడదో చూసాం కదా నుంచి ఇక ఇక్కడ నేను చెప్పబోయే అంశాలన్నీ ఏమేమి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అసలు మన ఫ్రిడ్జ్లో ఏమేమి ఉండాలి ఎలా వాడుకోవాలనేది నేను చెప్పబోతున్నాను నెంబర్ వన్ వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు ఏదైనా ఫ్రెష్ ఆకుకూరలు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏదైనా ఫ్రెష్ కోకోనట్ అండి కోకోనట్ ఫ్రెష్ అనే కదా ఏదైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ క్రీమ్ బిస్కెట్స్ పెట్టుకోవచ్చు చాక్లెట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అన్నట్టు చాక్లెట్స్ నెక్స్ట్ మిల్క్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ కరెట్ పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చే శీతల పానీయాలు ఏమైనా పెట్టుకోవచ్చు అండి లైక్ కూల్ డ్రింక్స్ ఏమైనా శీతల పానీయాలు అంటే తెలుసు కదా ఏదైనా కో కోకోనట్ వాటర్ శీతల పానీయాలు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు నేను పెట్టాలి అంటే కంపల్సరీగా నా ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఎంకరేజ్ మాకు నాకు ఎప్పటికీ ఉండాలి ఫ్రెండ్స్ బాయ్